రాష్ట్రంలో ఎక్కడ ఏ గవర్నమెంట్ పనులు జరగాలన్నా ఇక్కడ ఫైల్ కదలాల్సిందే. ఏ ప్రభుత్వ కార్యాలయంలో చీమ చిటుక్కుమన్నా ఈ సచివాలయంలో తెలియాల్సిందే. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటేరియట్. అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా చిన్న పెద్ద కలిపి ఇక్కడ ఉద్యోగుల సంఖ్య 5,000 పైమాటే. వాళ్లకు నెలకు 4 కోట్ల పైగా జీతాలు, ఇంకా సబ్సిడీ బస్పాసులు, 14 లక్షల కరెంటు బిల్లు, మెయింటెనెన్స్కు మరికొన్ని లక్షలు. వెరసి నెలకు దాదాపు 10 కోట్ల రూపాయల జనం సొమ్ము ఇక్కడ ఖర్చవుతుంది. ఇంతటి ప్రజాధనం ఖర్చు పెడుతున్న వీళ్లు జనం కోసం బుద్ధిగా ఒళ్ళొంచి చెమటోడ్చి ఎంతగా కష్టపడుతున్నారో ఒక్కసారి చూద్దాం. ఎన్నికల సంరంభం మొదలయ్యాక సచివాలయంలో దృశ్యాలివి. అంటే ఎలక్షన్లు లేనప్పుడు ఇంతకంటే గొప్పగా ఉంటుందనేదేమి లేదు. ఇక్కడ ఉదయం 11 గంటలకు ఒక్కరొక్కరుగా ఉద్యోగులు డ్యూటీలకు రాక మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉద్యోగులు వస్తూనే ఉంటారు. ఇక 1 గంటకు లంచ్ ఎలాగో ఉండనే ఉంటుంది. వచ్చిన ఉద్యోగులు చేసే పనులేమిటి? ఎవరికి ఏది ఇంట్రెస్టో ఆ పనులు మాత్రమే చేస్తుంటారు. కొందరు కంప్యూటర్లో వీడియో గేమ్స్ ఆడుకుంటారు. నిద్రను ఆపుకోలేని మరికొందరు పాపం ఆ టేబుళ్ల మీదనే నిద్రపోతుంటారు. అందరూ ఇలా చేస్తారని కాదు, కొందరు పని కూడా చేస్తారు పాపం. ఇవి మా కెమెరాలకు చిక్కిన కొన్ని దృశ్యాలు మాత్రమే. మా కెమెరాకు అందనివి ఇంకెన్నున్నాయో. హలో, టేక్ ఇట్ ఈజీ.